చంద్రబాబు బురద పవన్ కూడా పూసుకున్నట్లే. రోడ్డు మీద పోతున్నప్పుడు గుంతల పక్క నుండి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వెళతారు, ఎందుకంటే బురద అంటుకోకూడదని. అలా కాకుండా కావాలనే గుంతలోకి దిగితే ఏమవుతుంది, అందులోని బురదంతా మనకు అంటుకుంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహారం గురించే. విషయం ఏంటంటే, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్నారు. రిమాండ్లో ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లి చంద్రబాబుతో భేటీ అయ్యారు. తాను అమాయకుడిని అని, స్కామ్తో తనకేమీ సంబంధం లేదని చంద్రబాబు వాదిస్తున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసినట్లు పవన్తో పాటు తమ్ముళ్లంతా గొంతులు చించుకుంటున్నారు. అయితే చంద్రబాబు మీద అక్రమంగా ఎవరూ కేసులు పెట్టలేరన్న విషయం తెలిసిందే. పేకల్లో తిరుక్కున్నారని అనుకున్న ఓటుకు నోటు కేసులోనే చంద్రబాబు మీద తెలంగాణ ప్రభుత్వం కేసు పెట్టి కనీసం విచారణ కూడా చేయించలేకపోయింది. స్కామ్లో చంద్రబాబే కుట్రదారుడని సిఐడి సాక్ష్యాలను చూపించింది. అమరావతి కుంభకోణం లాంటి కేసులు చంద్రబాబు మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలోనే పెట్టినా విచారణ జరగకుండా అన్నింటిపైన స్టేలు తెచ్చుకున్నారు. అలాంటిది స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయి రిమాండ్కి వెళ్లారంటే చంద్రబాబుకు వ్యతిరేకంగా ఇందులో ఏదో బలమైన సాక్ష్యాలు ఉన్నట్లే లెక్క. లేకపోతే ఏసీబీ కోర్టు కూడా చంద్రబాబుకు సింపుల్గా రిమాండ్కు పంపేయదు. ఇలాంటి కేసులో ఇరుక్కున్న చంద్రబాబు విషయంలో టీడీపీ నేతల కన్నా పవన్ ఎందుకని ఓవర్ యాక్షన్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. చంద్రబాబును కలవడానికి పార్టీలోని చాలామంది సీనియర్ నేతలే జైలు అనుమతి తీసుకోలేదు. అలాంటిది పవన్ అత్యుత్సాహంతో అనుమతి తీసుకుని చంద్రబాబుతో ఎందుకు భేటీ అయ్యారో అర్థం కావడం లేదు. చంద్రబాబు ఏమీ కడిగిన ముత్యం లాంటి వ్యక్తి కాదని అందరికీ తెలుసు. కాకపోతే అవినీతి చేశాడనేందుకు ఏ కేసులోనూ ఇప్పటి వరకు సాక్ష్యాలు దొరకలేదు అంతే. అలాంటిది మొదటిసారి సాక్ష్యాలతో సహా దొరికిన చంద్రబాబును ఇంతగా పూసుకోవాల్సిన అవసరం పవన్కు లేదని పార్టీ నేతలు చెబుతున్నారు. మరి పవన్ మనసులో ఏముందో అర్థం కావడం లేదు.